పదమూడు జిల్లాలకు సంబంధించి స్పౌజ్ బదిలీలను చేపట్టాలని వివిధ మార్గాల ద్వారా నిరసన తెలిపినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ధర్నా చౌక్ వద్ద బోనాలను ఎత్తుకొని మరి నిరసన తెలుపుతున్న పరిస్థితి మనతో పాటుగా మేడం ప్రధానంగా మీరు వివిధ మార్గాల ద్వారా నిరసన తెలిపారు అయినా కానీ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి బదిలీల విషయంలో మాత్రం ప్రభుత్వం అడుగు ముందుకు వెయ్యట్లేదు ఎందుకోసం అంటారు సార్ న్యాయం చేసి పదమూడు జిల్లాలను పక్కన పెట్టడం జరిగింది ఎందుకు తెలియక మేము ఇన్ని రోజుల నుంచి అందరి అధికారులను అందరు మంత్రులను కలుస్తూనే ఉన్నాం సార్ కాకపోతే అందరూ చెప్పే రీజన్ పోయినప్పుడల్లా ఒక రీజన్ సార్ ఒకసారి ఒకసారి ఖాళీలు ఇవ్వంటారు ఒకసారి అర్బన్ జిల్లా అంటారు ఇప్పుడు ఏంటి అంటే కొత్తది కోర్టు కేసు అంటున్నారు సార్ ఆ కోర్టు కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు కోర్టు కేసు అనేది ఒకటే జిల్లాలో ఉన్న స్పౌజ్ అప్పీల్స్కి సంబంధించింది మేము వేరువేరు జిల్లాలో మీ వల్లనే మేము వేరువేరు జిల్లాలకు వేయబడినము మమ్మల్ని కలపాల్సింది మీదే ఏం ఇన్ని రకాలుగా సార్ మేము బతుకమ్మ పండుగప్పుడు బతుకమ్మ ద్వారా ముగ్గుల ద్వారా మేము ఎన్నో రకాలుగా మా ఆవేదన తెలియజేసుకుంటూ వస్తున్నాము మేము ఇంకా కూడా ప్రభుత్వం మీద సానుకూల దృక్పథంతో ఉన్నాము కాబట్టి ఈ బోనాల ద్వారా బోనాల సాక్షిగా అయినా కనీసం ఈ ఎలక్షన్స్ ముందైనా మమ్మల్ని మా భార్య భర్తల్ని కలుపుతారని కోరుకుంటున్న దూరం ఉంది మీ భర్తకి మీకు ఎంత దూరం సార్ నాకు నా భర్తకు రెండు వందల యాభై కిలోమీటర్లు సార్ నేను పదిహేను రోజులకు వారం రోజుల నెల రోజులకు ఒకసారి నేను నా పిల్లల్ని నా భర్తను చూసుకోవాలి మేము ఈ టైంలో సార్ నా పిల్లలకు నేను అండగా ఉండాలి నా అత్తమామలకి నేను అండగా ఉండాలి కానీ ఈ బదిలీల వల్ల నేను నా పిల్లల్ని నా అత్తమామల దగ్గర నా వాళ్లకు వృద్ధులైన నా అత్తమామలకి నేను అండగా ఉండాల్సిన సమయంలో నా పిల్లల్ని వాళ్ళకి అప్పయ్యి రావడం చాలా బాధ అనిపిస్తుంది సార్ దయచేసి ఓకే సార్ నేను ములుగు జిల్లాని నాకు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్ మాది అసలు అలకేషన్లో జరిగిన పొరపాటు మాది ఇప్పుడు జరిగేది కూడా చేసినా కూడా అది అలకేషన్ అనబడుతుంది కానీ ట్రాన్స్ఫర్ కాదు కోర్టులో కేసు వేసింది ట్రాన్స్ఫర్స్ గురించి అంతేగాని అలకేషన్ గురించి కాదు కానీ ఆ సాకు చెప్పి మాకు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని రీ చేయకుండా మా ఏమంటారు మా యొక్క గోస పుచ్చుకుంటున్నారు అధికారులు మరి కేసీఆర్ గారు దయగల తండ్రి అని మేమందరం నమ్ముతున్నాం ఆయనకు చేరాలని చెప్పి రకరకాలుగా అన్ని రకాల సంస్కృతులు మన యొక్క తెలంగాణ సంస్కృతులన్నీ మేము చూపెట్టుకుంటూ ఈ ద ఈ రకంగానైనా వారి దృష్టిని ఆకర్షించాలని చెప్పి మా మీద దయ దలుస్తారని చెప్పి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని వంద శాతం నమ్ముతున్నాం అందుకే పద్దెనిమిది నెలల నుంచి కొనసాగిస్తూనే ఉన్నాము ఈ ఆవేదన సభలు మా మీ ఎందుకు ఇది ఇది ఒక నోట్ చూసుకోవచ్చు మనం స్పౌట్ స్పౌట్స్ ఫోరం కూతురు ఆవేదన అంటూ స్కూల్ నుండి అందరూ వెళ్ళిపోయాక లేట్కి వస్తారు హోంవర్క్ చేయడం లేదు అమ్మ నేను అమ్మ నేను నిద్రపోయాక ఇంటికి వస్తుంది నా భద్రత గాలిలో అమ్మ నాన్న నాతో స్పెండ్ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అంటూ ఒక కూతురు అమ్మ ఇది ఇది నీ నీ ఉన్నటువంటి ఆవేదన అవును నాకు చాలా కష్టం అవుతుంది మా మమ్మీ అసలు నాతో ఉండలేకపోతుంది రోజు పొద్దున్నే వెళ్ళిపోతుంది నాకు చాలా నాకు చాలా కష్టం అవుతుంది నేను సొంతంగా చదవలేకపోతున్నాను ఇంకా మా మమ్మీ కూడా చాలా అలసిపోతుంది నాతో పాటు ఉండలేకపోతుంది ప్లీజ్ కేజీఆర్ తాత మీరు అనుకుంటే ఇది చాలా సులువైన పని ప్లీజ్ మేడ్చల్ డిస్టిక్కి ట్రాన్స్ఫర్ తెప్పియండి మా మమ్మీకి ఎన్ని రోజుల కోసం వస్తారు ఇంటికి మా మమ్మీ రోజు వస్తుంది కానీ పొద్దునే వెళ్ళిపోతుంది మళ్ళీ నేను రోజు మొత్తం ఒక్కతే ఉండాల్సి వస్తుంది మళ్ళీ రాత్రి వస్తుంది అన్నం కూడా మంచిగా తినట్లేదు తన ఆరోగ్యం కూడా మంచిగా ఉండట్లేదు ప్లీజ్ మీరు ఎంతమంది అన్న మీ తమ్ముడు ఎక్కడ ఉన్నారా మాకు ఒక అన్న ఉన్నాను అవును చాలా కష్టం అవుతుంది మా ఇంట్లో మా మమ్మీ నాతో ఉండలేకపోతుంది నాతో టైం స్పెండ్ చేయలేకపోతుంది ప్లీజ్ కేసీఆర్ కాక ముందుకు బాగుండేదా అవును మేము చాలా బాగుంటుండే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినాక నా జుట్టు పొడుగుండడం వల్ల టైం లేకపోవడం వల్ల నా జుట్టు కూడా కట్ చేసేసింది ప్లీజ్